పేదరాశి పెద్దమ్మ కథలు. ఇవాళ నేను చెప్పే కథ అసలు దొంగ. శ్రీరంగరాజాపురం నడివీధిలో ఇద్దరు బాటసారులు దెబ్బలాడుకుంటూ ఉన్నారు. చుట్టుపక్కల వారు అది గమనించి ఇద్దరిని విడిపించారు. అసలు గొడవకు కారణం ఏంటని ఆరా తీస్తే వారిద్దరి పేర్లు శ్రీను వాసు అని ఒకే ఉంగరాన్ని నాదంటే నాదని పోట్లాడుకుంటున్నారని తెలిసింది. దాంతో ఇద్దరిని ఊళ్ళోని న్యాయాధికారి ముందు ప్రవేశపెట్టారు. మాది ఈ పక్క ఊరు, నాతో అవన నేను వెళ్తున్నాను, ఈయనొచ్చి ఇక్కడ దొంగలెక్కువ, చేతికి ఉంగరాలున్నాయి జాగ్రత్త అన్నాడు. అలాగేనని చెప్పి నడుస్తూ ఉండగా మీది వజ్రపుటుంగరంలా ఉంది, ఓసారి చూపించరా అన్నాడు. తీసిస్తే ఇప్పుడు ఆ ఉంగరం తనదేనంటున్నాడు అని చెప్పాడు శ్రీను. అంతలో వాసు కలగజేసుకుని, విన్నారా ఈ పెద్ద ఆయన కట్టు కదా, ఉంగరం అడిగితే తీసిచ్చాడట, అది తెలియని వ్యక్తికి ఇచ్చాడంటే ఎవరైనా నమ్ముతారా? నలుగురిలో నన్ను దొంగని చేసి విలువైన ఉంగరం నా దగ్గర నుంచి కాజేయాలని చూస్తున్నాడు అని న్యాయాధికారితో చెప్పాడు. ఇద్దరి మాటలు విన్నాక న్యాయాధికారి ఉంగరాన్ని చేతిలోకి తీసుకుని కాసేపు పరిశీలనగా చూసి, రాజుగారి ఉంగరం కొన్నాళ్లుగా కనిపించడం లేదు, అదే ఇది. ఈ ఉంగరం దొంగిలించిన వాడికి ఉరిశిక్ష వేయాలని రాజు ఆజ్ఞ, అసలు ఇది మీ దగ్గరికి ఎలా వచ్చిందో చెప్పండి అని గద్దించి అడిగాడు. అయ్యా, కొద్ది రోజుల క్రితం మా పెరట్లో దొరికింది, ఏదో పక్షి గాని ఎవరో దొంగ గాని అక్కడ పడేసి ఉండాలి, దీన్ని నేనేమీ దొంగలించలేదు అని గుట్టకలు మింగుతూ చెప్పాడు వాసు. క్షమించాలి, ఇది రాజుగారి ఉంగరం కావడానికి ఎలాంటి అవకాశమూ లేదు, ఎందుకంటే ఇది మా తాత ముత్తాతల నాటి నుంచి నాకు వచ్చిన ఉంగరం అని వినయంగా చెప్పాడు శ్రీను. ఒక్కసారి బెదిరించినందుకే హడలిపోయి పెరట్లో దొరికిందని వాసు అబద్ధం చెప్పాడని గ్రహించి న్యాయాధికారి ఉంగరాన్ని శ్రీనుకి ఇప్పించేశాడు. మోసంతో ఉంగరం కాజేయాలని చూసినందుకు, అబద్ధం చెప్పినందుకు వాసు నుంచి జరిమానా వసూలు చేసి పంపించేశారు. ఇలాంటి బోలెడన్ని కథలు వినాలనుకుంటే అక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది చూడండి, దాన్ని నొక్కండి. కథ కంచికి, మనము ఇంటికి.